హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎస్ ఆస్ట్రాలజీ సో మనం ఈరోజు చూసే కాంబినేషన్ గురువు శని కేతువు కలిసి ఉన్నప్పుడు ఎట్లా ఉంటుంది జూపిటర్స్ ఆటన్ అండ్ కేతు కంజంక్షన్ ఇన్ ద హారోస్కోప్ ఆఫ్ కోర్స్ డి వన్లో ఎక్కువ ఎఫెక్టివ్గా ఉంటాయి కంజంక్షన్స్ చాలామంది డి వన్ ఆ డి నైన్ అని ఎస్ డి నైన్లో కూడా అయితే డి నైన్ అనేది వన్స్ యు గెట్ మ్యారీడ్ ఆర్ మెచ్యూర్డ్ ఫార్టీ ఇయర్స్ తర్వాత యాక్టివ్గా ఉండేది కాబట్టి మోస్ట్ ఆఫ్ ది కంజంక్షన్స్ మనకి డి వన్లోనే చూసుకోవాలి నైన్ అనేది తర్వాత లేటర్ పార్ట్ ఆఫ్ లైఫ్లో కనిపిస్తుంది ఓకే సో ఇది దిస్ ఇస్ అ డిఫరెంట్ కాంబినేషన్ అని చెప్పచ్చు ఎందుకంటే ఇద్దరు గురువులు ఒక ఐసోలేషన్ అంటే గురువు జూపిటర్ మనకి దేవ్ గురు అట్లానే శాటన్ వెరీ స్ట్రిక్ట్ గురు అండ్ మెలిఫిక్ ప్లానెట్ అండ్ కేతు ఐసోలేషన్ సెపరేషన్ సో ఇక్కడ ఈ గురువు ఇచ్చే నాలెడ్జ్ కానివ్వండి సాటర్న్ ఇచ్చే ఒక రకమైన నిర్బంధము రిస్ట్రిక్షను అట్లానే ఇవన్నీ అలానే కేతువు అయోమయము వైరాగ్యము అందులో మనం చూసినట్టయితే అమ్మాయిల చేతిలోకి వచ్చేప్పటికి గురువు అంటే ధనకారకత్వము అండ్ మెయిన్లీ మా అమ్మాయిల భర్త స్థానం అవుతుంది అందుకే అమ్మాయిలకి గురుబలం ఉండాలి అని చెప్పేది ఎందుకంటే గురుబలం ఉన్నప్పుడు మంచి హస్బెండ్ వచ్చే అవకాశం ఉంటుంది అని అర్థం అయితే ఇక్కడ ఎప్పుడైతే మనకి ఈ శాటన్ కానీ కేతువు కానీ కొంత మెలిఫిక్నెస్ ఉన్నవి అంటే కాస్త కష్టపెట్టే గ్రహాలు ఎప్పుడైనా మనం మెలిఫిక్ అని ఎప్పుడంటాం అవి మనకి టెస్టింగ్ టైంని ఇస్తాయి కాబట్టి అలాంటి వాటితోటి గురువు లాంటి శుభగ్రహం కలిసి ఉన్నప్పుడు ఎట్లా ఉంటుంది ముఖ్యంగా దిస్ ఈజ్ ద కాంబినేషన్ ఫర్ సన్యాసాశ్రమం ఎస్పెషల్లీ సప్తమ భావంలో కానీ వ్యయస్థానంలో కానీ పంచమ స్థానంలో కానీ ఏర్పడినప్పుడు ఈవెన్ అష్టమంలో అయినా ఏర్పడినప్పుడు యూజువల్గా వీళ్ళు మంచి యోగులుగాను అంటే మనకి స్వామీజీలు ఉంటారు కదా జ్ఞానాన్ని బోధించేవాళ్ళు అలానే వైరాగ్యాన్ని బోధించేవాళ్ళు సో దే మనం ఈ లోకంలోకి వచ్చింది ముక్తిని పొందడానికి అలానే ఎలాంటివి చేయడం ద్వారా ఎలాంటి కార్యక్రమాలు ఎలాంటి జీవన విధానం ద్వారా మనం మోక్షాన్ని సాధించవచ్చు సో ఇలాంటివి టీచ్ చేసే గురువులు అయ్యే అవకాశం సో మోస్ట్లీ మన ఇండియాలో చూసినట్టయితే మనకి ఈ గణపతి సచ్చిదానంద స్వామి కానీ లేకపోతే మన కంచి పరమాచార్య స్వామి కానీ అంటే ఇంత ఎక్సలెంట్ గురువుస్కి ఉండే కాంబినేషన్ అని చెప్పచ్చు సో ఆ కాంబినేషన్ ఉన్నవాళ్ళు అంత వర్చుయస్ లైఫ్ని ఒక వైరాగ్య జీవితాన్ని గడిపే అవకాశం ఉంటుంది అయితే అగైన్ కమింగ్ టు మెటీరియలిస్టిక్ లైఫ్ ఎందుకంటే ఈ పర్సంటేజ్ అనేది చాలా తక్కువ కదా మొత్తం మనం తీసుకున్నప్పుడు రెగ్యులర్ లైఫ్లో చూసినట్టయితే దిస్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ ఆస్ట్రాలజ్స్ ఎస్ అకల్ సైన్సెస్ ఆస్ట్రాలజీ నేర్చుకునే అవకాశం ఉంటుంది అయితే ఇలాంటి ఈ మూడు గ్రహాలు మనకి గురువు శని కేతువు కలిసి ఉన్నప్పుడు ముఖ్యంగా గురు సంబంధం అయినవి సఫర్ అయ్యే అవకాశం ఉంటుంది గురువు సంబంధించిన విషయాలు వాట్ ఈస్ దట్ ముఖ్యంగా మనకి చదువు ఎడ్యుకేషన్కి కారకత్వం ఉంటుంది గురువుకి అందుకే గురువు ఎంత స్ట్రాంగ్ ఉంటే అంత ఎడ్యుకేషన్ బాగుంటుందని అర్థం సో ఎప్పుడైతే గురువు శాతంతో చదువు చదువుకోవడం మీద అంతగా ఇంట్రెస్ట్ ఉండదు అది ఎప్పటివరకు లైక్ మీకు ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వచ్చే వరకు అప్పటి వరకు కూడా కొంచెం ఎడ్యుకేషన్ సఫర్ అయ్యే అవకాశం ఉంటుంది అయితే వీళ్ళు ఎకల్డ్ సైన్సెస్ దగ్గరకు వచ్చేటప్పటికి చాలా పేషెన్సీ తోటి నేర్చుకునే అవకాశం ఉంటుంది అంటే వీళ్ళకి నచ్చిన విషయాన్ని ఎస్పెషల్లీ స్పిరిచువాలిటీ ఆస్ట్రాలజీ అలాగే మనకి సైకాలజీ కానీ ఫిలాసఫీ కానీ ఇలాంటివన్నిటినీ నేర్చుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అయితే అమ్మాయిల చాట్లో కనుక ఇలాంటి కాంబినేషను లైక్ గురువు శని కేతు కలిసి ఉన్నప్పుడు వీళ్ళు మ్యారీడ్ లైఫ్లో కొంచెం సఫర్ అయ్యేది ఉంటుంది అంటే ముఖ్యంగా భర్త కాస్త ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ ఏజ్ డిఫరెన్స్ ఉన్న అతను రావచ్చు పెద్ద అతను అనమాట ఏజ్ గ్యాప్ ఎక్కువ ఉండే అవకాశం అండ్ మోర్ ఓవరు ద హస్బెండ్ కంప్లీట్లీ లైక్ శాటన్ అంటే బాధ్యత కుటుంబము రెస్పాన్సిబిలిటీ దీన్ని పెర్ఫామ్ చేయడము అండ్ మెయిన్ మోటివ్ ఆఫ్ మ్యారేజ్ ఏదైతే ఉంటుందో ద రొమాంటిక్ లైఫ్ ఆఫ్ మ్యారేజ్ ఆ దాన్ని పట్టించుకోకపోవడం బికాస్ చేతు ఇచ్చే వైరాగ్యం సో అమ్మాయిల చాట్లో ఉన్నప్పుడు ఇలాంటివి జరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సో ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు ఏంటంటే మ్యారేజ్ బికమ్స్ రెస్పాన్సిబిలిటీ అది ఒక ఏజ్ వచ్చే వరకు కూడా ఎందుకు మ్యారేజ్ చేసుకున్నాము ఏముంది లైఫ్లో అనే ఒక ఇబ్బందికరమైన పరిస్థితిని అయితే ఫేస్ చేస్తారు అది సేమ్ విత్ పిల్లల్ని పెంచడంలో కూడా బికాస్ ఎందుకంటే పుత్ర కారకత్వం ఉన్న గ్రహము మనకి జూపిటర్ అంటే అమ్మాయిల చాట్లో అయితే మ్యారీడ్ లైఫ్ కూడా ఎఫెక్ట్ అయ్యేది ఉంటుంది బట్ ఎవరి చేట్లో అయినా అబ్బాయిల అమ్మాయిల చేట్లో ఏమవుతుందంటే పిల్లల్ని రేస్ చేయడం అంటే పిల్లల్ని పెంచడం అనేది దట్ బికమ్స్ ఏ బర్డెన్ లాగా అనిపిస్తుంది అనమాట మోర్ దెన్ మనకి ఎంజాయ్మెంట్ కాకుండా రెస్పాన్సిబిలిటీ అయిపోతుంది సో ఓవరాల్గా చూసినట్టయితే రీసెర్చ్ చేసే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి అట్లానే స్పిరిచువల్ లైఫ్ని స్పిరిచువల్ లైఫ్ని పాటించే వాళ్ళకి ఈ కాంబినేషన్ పెద్దగా కష్టపెట్టకపోవచ్చు కానీ ఇప్పుడున్న జనరేషన్స్లో మనము ఒక పద్ధతి ప్రకారము ఆ రిలీజియస్ లైఫ్ని లేదా మనం పాటించే పాతకాల పద్ధతులు ఏవైతే ఉంటాయో వాటిని పాటించడం కష్టం సో దానివల్ల ఏమవుతుందంటే దిస్ బ్రింగ్స్ ఫ్రిక్షన్ ఇన్ మ్యారీడ్ లైఫ్ ముఖ్యంగా అమ్మాయిల చాట్లో ఉన్నప్పుడు మటుకు మ్యారేజ్ అనేది కొంచెం సఫర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది బట్ అబ్బాయిల చాట్లో ఉన్నా కూడా దానికన్నా కొంచెం తక్కువేం కాదు ఎందుకంటే వైరాగ్య భావన ఇచ్చేస్తాడు ఇద్దరు స్ట్రిక్ట్ గురూసు అండ్ ఒక ఐసోలేటెడ్ ప్లానెట్ ఉన్నప్పుడు ఏంటంటే ఏ భావములో ఈ గ్రహాలు కలిసి ఉంటే లైక్ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్లో ఎక్కడుంటే ఆ భావానికి సంబంధించిన ప్లెజర్ ఏదైతే ఉంటుందంటే మన ఉత్సాహపరిచే విషయాలు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే కాంబినేషన్ ఫిఫ్త్ హౌస్లో ఉందనుకోండి ప్రేమ ఇవన్నీ కూడా పెద్దగా ఇంట్రెస్ట్ కలిగించావు అనమాట ఓకే మ్యారేజ్ అని చేసుకున్నాము ఎందుకంటే పంచమంలో ఉన్నప్పుడు శని సప్తమాన్ని చూస్తాడు కాబట్టి సో మ్యారేజ్ అయ్యింది కరెక్టే పిల్లలు ఉన్నారు కరెక్టే ఏంటి ఈ జన్మలో పెళ్లి చేసుకున్నాం కాబట్టి మనము వీళ్ళని బాధ్యతగా చూసుకోవాలి అన్న ఫీలింగే ఉంటుంది కానీ దెన్ ఎవర్ ఎంజాయ్ ద లైఫ్ అనమాట సో ఏ హౌస్లో ఉంటే పర్టికులర్లీ ఎస్పెషల్లీ ఇన్ ద టెన్త్ హౌస్ టెన్త్ హౌస్లో కానీ లెవెన్త్ హౌస్లో కానీ ఉన్నప్పుడు కెరియర్ స్ట్రగుల్స్ ఉంటాయి ఇంట్రెస్ట్ ఉండదు పెద్దగా మీకు ప్రొఫెషనల్ లైఫ్ మీద ఇంట్రెస్ట్ ఉండదు స్లో గ్రోత్ ఉంటుంది అయితే వీళ్ళు టీచింగ్ ప్రొఫెషన్ను అట్లానే స్పిరిచువల్ గురువుస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అప్పుడు కొంచెం బెటర్ కానీ ఏదైనా గురువు సాటర్ను ఉన్న ప్రతి దగ్గర ద డిలేస్త్ ఎందుకంటే గురువు ఎక్కడుంటే అక్కడి నుంచి రిజల్ట్ లేటు శాటన్ కూడా అంతే ఆయన దృష్టి గురు దృష్టి ఉన్నవి తొందరగా వస్తాయి గురువు ఉన్న స్థానం నుంచి లేటుగా వస్తాయి రిజల్ట్ జూపిటర్లో ఉన్న మేజర్ ఇష్యూ అదే సో గురువు ఏ స్థానంలో ఉంటే అక్కడ నుంచి లేట్ రిజల్ట్ అనేవి ఉంటాయి ఈవెన్ శాటన్ ఆల్సో ద సేమ్ శాటన్ తోటి ఏంటంటే స్ట్రగుల్ కూడా ఉంటుంది లేటు అని చెప్పలేం కానీ లే ఎందుకంటే వక్రించినప్పుడు లేట్ ఉండకపోవచ్చు బట్ స్ట్రగుల్ అయితే ఇన్వాల్వ్ అయి ఉంటుంది ఓకే గాయస్ ఇది మనకి ది మోస్ట్ ఇంట్రెస్టింగ్ అనే చెప్పచ్చు బికాజ్ ఎందుకంటే రేరెస్ట్ కాంబినేషన్ చాలా తక్కువ మందికి ఉంటుంది అఫ్ కోర్స్ మనకి గోచారంలో డిసెంబర్లో మనం ఈ కాంబినేషన్ని చూసాము నవంబర్ డిసెంబర్ లైక్ లాస్ట్ సిక్స్ మంత్స్లో చూసే ఉంటాము టూ మనకి గురువు ప్రవేశించిన దగ్గర నుంచి ధనసులో ఈ కాంబినేషన్ మనకు అనిపించింది గురువు శని అండ్ కేతు కాంబినేషన్ చూసాం మనం ఓకే గాయస్ థ్యాంక్స్ ఫర్ లిస్నింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆర్ ఛానల్ ఎంఎస్ ఆస్ట్రాలజీ అట్లానే కన్సల్టేషన్ కోసం మీరు ఎంఎస్ యాస్ట్రాలజీ డాట్ కామ్ వెబ్సైట్ నుంచి సర్వీసెస్ చూసుకుని రావచ్చు అట్లానే ఈ మా వీడియో మీద ఇచ్చిన మొబైల్ నెంబర్కి మీరు ఎస్ఎంఎస్ కానీ వాట్సాప్ కానీ చేసి కన్సల్టేషన్ డీటెయిల్స్ తీసుకోవచ్చు ఓకే గాయస్ థ్యాంక్స్ ఫర్ లిస్నింగ్ బాయ్